వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే టైమ్ స్క్వేర్ చూపించబోతున్నాను. ఇప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి సబ్వే ట్రైన్ తీసుకొని అక్కడికి చేరుకుంటాము. ఈ సబ్వే స్టేషన్ అన్నది మనకి అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది మనం అండర్ గ్రౌండ్ ట్రైన్ ఎక్కబోతున్నాం. మనం సబ్వే తీసుకొని ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 20 మినిట్స్ పట్టింది. ఇక ఇక్కడంతా కూడా ఇంకా వాక్ చేయడమే, వెహికల్స్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ టైమ్ స్క్వేర్ జంక్షన్కి వచ్చేసాము. ఇక ఇదంతా కూడా నైట్ వరకు అలాగ నడుచుకొని అన్నీ చూడబోతున్నాము. అలాగే దీని గురించి కొంత చెప్పబోతున్నాను. ఈ ప్లేస్లో 24/7 అనేక ప్రకటనల స్క్రీన్స్, ఇక అడ్వర్టైజ్మెంట్ స్క్రీన్స్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. అసలు మొత్తం ఈ స్ట్రీట్ అంతా కూడా చెప్పాలంటే పెద్ద పెద్ద స్క్రీన్స్ అలాగ రన్ అవుతూ ఉన్నాయి. అదే మెయిన్ బ్యూటీ దీనికి, ఈ స్ట్రీట్కి. అలాగే ఇది ప్రపంచంలోనే ఎక్కువ మంది నడిచే ఒక పెద్ద బిజీయెస్ట్ ప్లేస్ అని అంటారు. టైమ్ స్క్వేర్ అన్నది ప్రపంచంలోనే ఎక్కువ మంది టూరిస్ట్స్ విజిట్ చేసే ప్లేస్ అని చెప్తూ ఉంటారు. ముందు రోజుల్లో దీన్ని లాంగ్ ఏకర్ స్క్వేర్ అని పిలిచేవారట. 1904 టైమ్ స్క్వేర్ అని పేరు మార్చడం జరిగింది. ఈ కనబడుతున్న ఓపెన్ బస్సు సిటీ అంతా కూడా చూపిస్తుంది. ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఆ ప్యాకేజ్ తీసుకుంటే కనుక మనకి ఏమేమి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేస్తూ మనకి మొత్తం చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్లేస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాము. అక్కడ కనబడుతున్న 2022 ఉన్నది కదా, దానిపైన బ్లూ కలర్ బాల్ ఉన్నది, దాని గురించి చెప్పబోతున్నాను. ఆ బాల్ని ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి బాల్ డ్రాప్ చేస్తారు. న్యూ ఇయర్ ఈవ్కి చేస్తారు, అది కరెక్ట్గా December 31st నైట్ చేయడం జరుగుతుంది. 12 AMకి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో బాల్ డ్రాప్ అవుతుంది. ఇలాగ బాల్ డ్రాప్ చేయడం అన్నది December 31st 1907 స్టార్ట్ చేశారట. ఆ ట్రెడిషన్ ఇప్పటికీ కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. థర్టీ ఫస్ట్ నైట్కి బాల్ డ్రాప్ మనం లైవ్గా చూడాలి అంటే మనకి ఫ్రంట్ ప్లేస్లో మనకి కావాలి అంటే మాత్రం 31st మార్నింగ్ నుంచే వచ్చి ఇక్కడ జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగ మనకి అటు ఇటు రోడ్డుకి అంతా కూడా నైట్ అవుతులోకి ఫుల్గా క్రౌడ్ పెరిగిపోతుంది. అలాగ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 1 డే ఇక్కడే వెయిట్ చేస్తారు. అయినా కూడా ఎవరు మానరు, అందరూ ఆ బాల్ డ్రాప్ని చూడడానికి చాలామంది జనాలు వస్తారు. ఆ రోజు మనం ఇక్కడ చూసాము అంటే మొత్తం అమెరికాలో ఉన్న జనాలందరూ ఇక్కడే ఉన్నారేమో అని అన్నట్టుగా అంత జనం కనబడతారు మనకి ఇక్కడ. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, 24/7 అడ్వర్టైజ్మెంట్ స్క్రీన్స్ అలా రన్ అవుతూ ఉంటాయని. ఆ పెద్ద స్క్రీన్స్ అన్నీ కూడా అవే కంటిన్యూస్గా అలా రన్ అవుతూనే ఉన్నాయి. మనం నైట్ వచ్చామంటే కనుక ఇంకా కలర్ఫుల్గా కనబడుతుంది. మేము అంటే ఇప్పుడు కొంచెం డార్క్ అవుతున్నప్పుడు వచ్చాము, ఈవినింగ్ 5:36 అయ్యింది ఇప్పుడు. కాకపోతే నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్ అంతా కూడాను.
ఈ స్ట్రీట్ అంతా కూడా ఇలాగా లైవ్ కాన్సర్ట్స్ అవి కూడా జరుగుతూ ఉన్నాయి. న్యూయార్క్ సిటీలో ఇలాగ రిక్షాలు అవి కూడా బాగా తిరుగుతున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఆ రిక్షాలు అవి చూస్తూ ఉంటే. ఇది ఒక రిక్షా స్టాండ్. ఇప్పుడు మేము హర్షేస్ చాక్లెట్ స్టోర్లోకి వెళ్తున్నాము. ఇక్కడ చాక్లెట్ బార్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సైజుల్లో డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టారు. ఇప్పుడు మేము M&M చాక్లెట్ స్టోర్లోకి వెళ్ళబోతున్నాము. అక్కడ బాటిల్స్ లాగా కనబడుతున్న ఆ చాక్లెట్స్ అన్నీ కూడా మనం వెయిట్ ప్రకారం కొనుక్కోవడానికి వీలుగా ఉంటుందయి. ఇక్కడ మనకి మెట్లు ఫ్లోరు అంతా కూడా ఆ చాక్లెట్స్ ఏ కలర్స్లో అయితే మనకు అవైలబుల్ ఉంటాయో M&M అలాగే ఈ డిజైన్ చేయడం జరిగింది.
మొజాయిక్ ఫ్లోర్ లాగా అందులోనే ఈ కలర్స్ని యాడ్ చేశారు. ఇవన్నీ కూడా పర్ ఎల్బీ $17 అట. మనం మిక్స్ మ్యాచ్లో కూడా తీసుకోవచ్చట. కనబడుతున్నది డోనట్ రెస్టారెంట్. ఈ కనబడుతున్న బైక్స్ని మనం కావాలంటే రెంట్ తీసుకొని మనం రైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా కూడా తిరిగేసిన తర్వాత మేము డిన్నర్ గురించి ఫ్రెండ్స్ తోటి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. యాక్చువల్గా ఫ్రెండ్స్ని కూడా ఇక్కడ మీట్ అవుతా కానీ రెస్టారెంట్కి కూడా ఇక్కడ దగ్గరలోనే చూస్ చేసుకున్నాము. ఇది ఒక ఇటాలియన్ బేకరీ. ఈ బేకరీ ముందు ఓల్డ్ స్టైల్ స్కూటర్స్ని ఇలాగ డెకరేటివ్గా పెట్టారు, బాగున్నాయని ఇది కూడా తీసి చూపిస్తున్నాను. డిన్నర్ అయిపోయిన తర్వాత చిన్న డిజర్ట్ ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి ఈ బేకరీకి రావడం జరిగింది. ఇక్కడ బయటని కూర్చొని స్పెండ్ చేయడానికి కూడా బాగుంది. అందువల్ల ఇక ఫ్రెండ్స్ మేము కూర్చొని కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి అప్పుడు బ్యాక్ ఇంటికి స్టార్ట్ అవుతాము. అది కూడా ఈ బేకరీకి సంబంధించిందే. వ్యాన్ని అలాగా సిట్టింగ్ ఏరియాలాగా కన్వర్ట్ చేశారు. మనం పట్టుకెళ్ళి అక్కడ ఫుడ్ తినొచ్చు అందులో కూర్చొని. ఫెరీ తీసుకోవడానికని వాటర్ ఫ్రంట్ దగ్గరికి వచ్చేసాము. ఇందాక వచ్చేటప్పుడు సబ్వే ట్రైన్ తీసుకొని వచ్చాము కదా, ఇప్పుడు రిటర్న్ ఫెరీ తీసుకుందాము, నైట్ టైం బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ కనబడుతున్న ఈ షిప్ మ్యూజియం లాగా కన్వర్ట్ చేశారంట. కాకపోతే మేము నైట్ అయిపోయిన మూలానే రావడం, అది క్లోజ్ చేశారు. అందువల్ల నేను బయట నుంచే వీడియో తీసుకుంటున్నాను. ఫెరీ రైడ్ మనకి 3-4 మినిట్స్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వాక్ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.